ஹலோ, நான் டாக்டர் மிருதுலா, கன்சல்டன்ட், ஃபர்டிலிட்டி எக்ஸ்பர்ட், 39 ஹாஸ்பிட்டல், செகந்திராபாத். ஸோ ఈరోజు నేను కాజెస్ ఏంటి, అసలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ఎందుకు రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ మెయిన్ ఆటో ఇమ్యూన్ అంటారు, అంటే మన బాడీలో సెల్స్కి మన ఇమ్యూనిటీని ఎగెయిన్స్ట్గా ప్రొడ్యూస్ చేస్తే యాంటీబాడీస్, దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. సో మోస్ట్ కామన్గా ఆటో ఇమ్యూన్ కాజ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే ఫ్యామిలీలో కానీ సిస్టర్స్, మదర్, ఫాదర్ వీళ్ళలో ఎవరికైనా థైరాయిడ్ ఉంటే వేరే మన ఆఫ్ స్ప్రింగ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో జెనెటిక్ ప్రిడిస్పొజిషన్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, తర్వాత ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్, ఈ మధ్యకాలంలో ఈ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఎక్కువగా చూస్తున్నాం ఒబేసిటీ అండ్ వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ పిసిఓడి, వీళ్ళందరిలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో హైపోథైరాయిడిజంలో ఎలా ఉంటాయి లక్షణాలు? మోస్ట్లీ వీళ్ళకి తొందరగా వెయిట్ గెయిన్ అవ్వడము అండ్ కాళ్ళ వాపులు అండ్ పఫినెస్, ఫేస్, ఆకలి ఎక్కువ ఉండదు. సో ఆకలి ఎక్కువ లేకపోయినా తినకపోయినా ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడము. అండ్ మోస్ట్గా ఫీమేల్స్లో అయితే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ మెయిన్గా ఫస్ట్ కంప్లైంట్ చెప్తారంటే, ప్రీవియస్గా అంతా రెగ్యులర్గా ఉంది, ఈ మధ్యలో ఇర్రెగ్యులర్ అంటే కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఎనర్జీగా చూస్తాము, కొంతమందికి చాలా అంటే షార్ట్ సైకిల్స్, తొందరగా పీరియడ్స్ వస్తున్నాయి, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఇలాంటివన్నీ చెప్తారు. సో ఇవన్నీ హైపోథైరాయిడిజం సింప్టమ్స్. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది సింప్టమ్స్? స్కాంటీ పీరియడ్స్ అంటే పీరియడ్స్ చాలా తక్కువ ఉంటుంది, ఆలిగోమెనరియా అంటే చాలా ఎక్కువ డిలే అవుతుంది పీరియడ్స్, చాలా గ్యాప్ ఉంటుంది, లాంగ్ సైకిల్స్ ఉంటాయి. తర్వాత వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, చాలా అపెటైట్, ఎక్కువ ఆకలి అవుతూ ఉంటుంది, చాలా తింటూ ఉంటారు బట్ వెయిట్ లాస్ ఉంటుంది. సో ఇవన్నీ హైపర్ థైరాయిడిజం. పాల్పిటేషన్స్ అంటే గుండె దడలా ఉండడము, ట్రెమర్స్ ఉండడము, షేకీనెస్ ఆఫ్ హ్యాండ్స్ ఇవన్నీ ఉండడం, ఇవన్నీ హైపర్ థైరాయిడిజంలో చూస్తుంటాం. సో ఏదైనా సరే ఒకసారి ఇలాంటి సింప్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు కంపల్సరీగా థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకోవాలని చాలామంది అడిగేది. ఇది హైపోథైరాయిడిజంకి మెడిసిన్స్ తీసుకుంటున్నాము అంటే హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో మీ హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు బాడీలో కాబట్టి మనం బయట నుంచి రీప్లేస్ చేస్తాం ఆ థైరాయిడ్ హార్మోన్ అనేది, దాన్ని ఎల్ థైరోక్సిన్ అంటాం. సో అది టాబ్లెట్స్ రూపంలో డిఫరెంట్ డోసెస్గా ఉంటాయి, మీ టీఎస్హెచ్ లెవెల్స్ని బట్టి, మీ బాడీ వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి, బీఎంఐని బట్టి యూజువల్గా డోస్ అనేది అడ్జస్ట్ చేస్తారు. సో ఈ రీప్లేస్మెంట్ అనేది మనకి యూజువల్గా మోస్ట్లీ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి రావచ్చు అండ్ మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి ఒక డోస్ మనం వాడుతున్నప్పుడు మళ్ళీ అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకొని ఆ లెవెల్స్ని బట్టి మళ్ళీ డోస్ అడ్జస్ట్ చేస్తారు. నార్మల్గా ఉంటే యూ కెన్ కంటిన్యూ ద డోస్, ఒకవేళ తక్కువ ఎక్కువ ఉంది నార్మల్ కంటే అంటే దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక థింగ్, థైరాయిడ్లో ఫర్టిలిటీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? సో ఈ థైరాయిడ్ చాలా హైపో, సివియర్ హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం వల్ల ఓవ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవ్వడము. సో ఈ ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉంటుంది. అండ్ థైరాయిడ్లో వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఒబేసిటీ పెరిగినప్పుడు పీసీఓడి ఇలాంటి వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావడం కూడా ఛాన్స్ ఉంది. సో ఇన్ దాట్ వే ఇది ఫర్టిలిటీ ఎఫెక్ట్. సో అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి డైట్ తీసుకోవాలని కూడా అడుగుతారు. సో మోస్ట్లీ కొన్ని అవాయిడ్ చేయాలి వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవడానికి, ఫుడ్ అండ్ బ్రాసికిసి ఫ్యామిలీ ఆఫ్ వెజిటబుల్స్లో అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, సో ఇలాంటి కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది అయోడిన్ అప్టేక్ని ఇన్హిబిట్ చేస్తాయి ఇందులో ఉండేవి. సో ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలి అండ్ ఫాస్ట్ ఫుడ్స్, రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కంగారు పడనవసరం లేదు,
వన్స్ మీరు డయాగ్నోస్ చేసుకున్నాక రెగ్యులర్గా ట్రీట్మెంట్లో ఉండి మానిటర్ చేసుకుంటున్నారు, ఫాలో అప్ అవుతున్నారు, డోస్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు అండ్ నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవుతుంది అంటే మీ బాడీ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు ఈ హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి. థ్యాంక్ యూ.